షోస్ ఏమైనా చూస్తుంటారా, తెలుగు షోస్? లైక్ తెలుగు ఎంటర్టైన్మెంట్ చూస్తుంటాగా, టీవీలో వస్తుంటుంది, ఓటీటీలో, మొబైల్స్లో వస్తుంటుంది. ఏంటి బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి, చూస్తారా? బిగ్ బాస్ ఒపీనియన్ అంటే డెఫినెట్లీ బిగ్ బాస్ చూస్తాము, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫైవ్ వరకు కంటిన్యూస్గా నేను చూసా. ప్రతి సిరీస్లో ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫస్ట్ సీజన్కి ఎవరు ఫ్రెండ్? అంటే సీజన్ సమీర్ అన్న ఒకటి, సమీర్ గారు రైట్, సమీర్ అన్న చేశాడు, తర్వాత కౌశల్ చేశాడు. ఒక్కరనే నేను ఆల్మోస్ట్ ఆల్ ఉన్న సీజన్లో 10 మంది, 15 కంటెస్టెంట్లు ఉంటే 10 మంది అని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది కామన్. సూపర్. సో మినిమం అంటే రెగ్యులర్గా సమీర్ అన్న అంటే టక్కున పేరు వచ్చింది. కౌశల్ క్రికెట్ ఆడేవాళ్ళము. ప్రతి వాళ్ళ పేర్లు సీజన్లో పేర్లు, తేజస్విని మదివాడ, నందిని రా, నవదీప్ గారు, నవదీప్ అన్న. సో వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, వర్క్ చేసిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళము. హరితేజతో ఇంకా బాగా తెలుసు. సో వీళ్ళందరితోటి అంటే పేరు ప్రియా ఉంది కదా, ప్రియా, హేమ, తర్వాత కళ్యాణి, అంటే లోబో. సో వీళ్ళంతా అంటే ఏ సీజన్ ఏదో తెలియదు. సీజన్ 5 మాత్రం చాలా నోటెడ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అవే. అవునా? సీజన్ 5 సోహెల్ అభిజిత్ రైట్ ఆ టైం. నేను చేస్తున్న లక్కీ లక్ష్మణ్ అనే ఒక సినిమా వస్తుంది. అచ్చా. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ గోయింగ్ టు బి రిలీజ్. అందుకని మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు కూడా పెడుతున్నారు. లక్కీ లక్ష్మణ్ కి వచ్చేసి సోహెల్ లీడ్. మేము సోయల్ని ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసి ఆ ఎనర్జీగా ఉండి దానికి ఎగ్జిక్యూషన్ చేశాను ఆ సినిమాకి, లక్కీ లక్ష్మణ్కి. హరిత గోగినేని అని ప్రొడ్యూసర్, అభి డైరెక్టర్. సో ఆ ప్రొడక్షన్ హౌస్లో నేను, విజయానంద్ అని ఫ్రెండ్స్ ఎగ్జిక్యూషన్ చేశాం. సో అప్పుడు సోయల్ని యాడ్స్ చేశా సోయల్తో, కమర్షియల్ యాడ్స్, తమిళ యాడ్స్. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్? బిఫోర్ బిగ్ బాస్. బిఫోర్ బిగ్ బాస్ తను కెరియర్ స్టార్టింగ్లో నేను తనతో యాడ్స్ చేపించా. సో అట్లా నాకు షానన్న అని పరిచయం. మళ్ళీ ఈ కథ చెప్పిన తర్వాత ఈ లైక్ డిట్ అండ్ ఈజ్ డూయింగ్ దట్ లక్కీ లక్ష్మణ్. 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఎవ్రీబడి లైక్ దట్ ఫిలిం. ఓ ఫర్ ద ఫింగర్ క్రాస్, హిట్ అయితే మంచిది. ఓకే సూపర్. సో నాగార్జున గారి హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఈజ్ ద లవర్ బాయ్ అంటారు కదా, మన్మధుడు. ఆయన అందరి ఏం తింటున్నారండి బాబు ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఆయన కొడుకులు కూడా కొంతమందికి అదృష్టం ఉంటుంది, దేవుడు ఇచ్చిన వరం అట్లా అట్లా. అండ్ ఆయన డెడికేషన్ కూడా ఉండాలి కదా. కొంతమంది డబ్బులు ఉన్నాయని ఇంట్లో తిని పడుకుంటారు కదా. బట్ సార్ ఫిట్నెస్, సార్ చేసిన మెయింటెనెన్స్, నాగార్జున నాగ్ అంటే ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎనర్జీ. అండ్ సార్ని షోస్లో చూస్తున్నాను కదా అక్కడక్కడ, ఎవరైనా సరే అతన్ని చూసిన తర్వాత లవ్లో పడిపోతుంటారు ఆడపిల్లలు. మేబీ మీకు ఎప్పుడు అట్రాక్ట్ కాకపోవచ్చు. సో ఆయన చూసిన తర్వాత ఒక్కసారన్నా తన పక్కన నిలబడాలి, తన పక్కన ఉండాలి అనుకునే, ఎందుకంటే అంత లవబుల్ పర్సన్.